ఇక్కడ నుంచి స్టార్ట్ అయినా 1:45కి 1:45 ఆ టైంలో స్టార్ట్ అయినా అయిపోయేసరికి విజయవాడకి వెళ్ళాను. ఇక్కడ నుంచి 65 కిలోమీటర్స్ స్మాల్ ఒక మధ్యలో ఒక సూర్యపేట దగ్గర ఆగి ఒక హాఫ్ అన్ అవర్ 10-15 మినిట్స్ అట్లా ఆగాము సూర్యపేటలో. అక్కడ నుంచి ఏం బ్రేక్ చేసుకోకుండా కరెక్ట్ 265 కిలోమీటర్స్ నాన్ స్టాప్ వెళ్ళాము. టోటల్ 800 కిలోమీటర్స్ 2.5 డేస్లో తిరిగేసాం. నార్మల్ రోడ్లలో అయితే ఇది పర్ఫెక్ట్ స్పీడ్ అవుతుంది. రఫ్ రోడ్లో స్పీడ్గా వెళ్ళొద్దు, నార్మల్గా వెళ్ళాలి. కొంచెం మళ్ళీ వెళ్ళాలి, స్పీడ్గా వెళ్తే దీన్ని రఫ్ రోడ్లో కూడా స్పీడ్గానే నడిపించాను. ఆ తర్వాత కొంచెం సౌండ్ వచ్చినట్టు అయింది కానీ ఇంకేం లేదు. ఒక 5 సెకండ్స్ అట్లా సౌండ్ వచ్చినట్టు అయింది కానీ ఏం లేదు, ప్రాబ్లం అయితే ఏం రాలేదు. బాగానే పర్ఫెక్ట్గా వెళ్ళింది. స్పీడ్ వెళ్ళడానికి అది వస్తుంది. నార్మల్గా ఓడి వెళ్ళచ్చు, 80 స్పీడ్లో 70-80 స్పీడ్లో ఓడి వెళ్ళచ్చు, మంచి వెళ్ళచ్చు. హైవేలో అయితే బాగా పనికొస్తుంది. రఫ్గా కూడా కొంచెం నడిపించచ్చు కానీ మరీ ఎక్కువ రఫ్ నడిపించలేదు, చాలా సింపుల్గా నడిపించచ్చు. టూ అవర్స్ 31కి స్టార్ట్ చేశాం. మధ్యలో ఒక 11 కిలోమీటర్స్ తర్వాత పెట్రోల్ బంక్ దగ్గర ఆ
స్టార్టెడ్ ఏముండదు కానీ స్టార్టెడ్ డ్రైవింగ్ విజయవాడ అండ్ కంప్లీటెడ్ 265 కిలోమీటర్స్ అప్రాక్సిమేట్లీ లాంగ్ డ్రైవ్ 4 అవర్స్ 5 అవర్స్ అయింది అనుకోండి స్టార్ట్ ఫ్రమ్ విజయవాడ నైట్ విజయవాడ పడుకొని రెస్ట్ తీసుకుని ఒక 4-5 అవర్స్ రెస్ట్ తీసుకుని విజయవాడ పెట్రోల్ స్టాప్ మార్నింగ్ బయలుదేరినాం చుట్టుపక్కల నది మంచి కురిసింది రోడ్డు కూడా కనపడకుండా అయింది విజయవాడ అమ్మవారి దగ్గర ఉంది డైరెక్ట్ ముప్పిదేవికి వెళ్ళాలంటే చిన్న ఊళ్ళు కాకుండా కృష్ణరాత్ల మీదకి ఇట్లా రావాలి మీరు హైవే మీద వెళ్తే నల్ల రివర్స్ రావాల్సి వస్తుంది పడుతుంది
నా కార్ ఎవడు అంత స్పీడ్ వెళ్తున్నాడు? Subramanya Swami. Wow, it's 5 minutes. Journey taken break and it will be possible.